మీ మైండ్ మీ ఉద్యోగి అవునా కాదా? దాన్ని మీ శత్రువుగా ఎందుకు చేసుకున్నారు? నిరుత్సాహం, కోపం, ద్వేషం ఇవన్నీ మీరు తాగే విషయాలు. కానీ మీరు ఎదుటివారు చనిపోవాలని ఆశిస్తారు. జీవితం అలా పనిచేయదు. దీని గురించి ఏదైనా చేయండి. ప్రపంచంలోకి అడుగు పెట్టే ముందు దీన్ని సరిచేయండి. ఓసారి శంకరన్ పిళ్ళైకి మరొకరి జబ్బు గురించి మీరు నవ్వుతున్నారు, ఇది మంచిది కాదు. శంకరన్ పిళ్ళైకి దీర్ఘకాలిక ట్యూబర్కులోసిస్ వ్యాధి ఉంది, క్షయవ్యాధి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఎప్పటి నుండో పెరుగుతూ వస్తోంది, కానీ ఇప్పుడు బాగా ఇబ్బంది పెడుతోంది. ఆ డాక్టర్ ఎక్స్రే తీసి చూశాడు. ఊపిరితిత్తుల్లో పెద్ద పెద్ద రంధ్రాలున్నాయి. అతను, నువ్వు వెంటనే హాస్పిటల్లో చేరాలి, అలాగే ఓ చిన్న సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. నువ్వు హాస్పిటల్లో ఉండాలి, కనీసం 6 నెలలు ఉండాలి. దీనికి $50,000 ఖర్చవుతుంది అన్నాడు. శంకరన్ పిళ్ళై, ఏమిటి సమస్య? లేదు, $50,000 నా దగ్గర లేనేలేవు. 6 నెలలంటే కుదిరే పని కాదు. నేను $100 అయితే ఇవ్వగలను. ఇప్పటికిప్పుడు ఏం చేయగలరో చెప్పండి అన్నాడు. డాక్టరు అతని వైపు, ఎక్స్రే వైపు, అతని వైపు, ఎక్స్రే వైపు చూసి, సరే, $100 ఈ ఎక్స్రేని సరిచేయగలను అన్నాడు. అది జరిగే అవకాశం ఉంది. మీ ఆలోచన విధానం వల్ల మీరు మీ వ్యవస్థకు భౌతికంగా హాని లేదా రుగ్మతను కలగజేసుకుని ఉండొచ్చు. ఖచ్చితంగా అలా జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే మీరు ఒక సైకోసోమా. మైండ్లో జరిగేది తప్పకుండా శరీరంలో కూడా జరుగుతుంది. కానీ ఓసారి శరీరంలో భౌతికంగా నష్టం కలిగాక ఆలోచనలతో దాన్ని సరిచేయాలనుకోవడం పగటికలే అవుతుంది. నేను అది అసలు సాధ్యమే కాదు అనడం లేదు, కానీ మీకున్నది కేవలం ఒకే ఒక జీవితం. అటువంటి రిస్క్ తీసుకోకండి. అవును, మీ ఆలోచన ప్రక్రియ ద్వారా దానికి కొంచెం తోడ్పాటు అందించవచ్చు, కానీ లేదు, నేను కేవలం ఆలోచనలతో దాన్ని పోగొట్టుకుంటాను అంటే బహుశా మీరే పోయే అవకాశం ఉంది. కాబట్టి అటువంటివి ప్రయత్నించకండి. రోగం ఉన్నా లేకపోయినా, రుగ్మత ఉన్నా లేకపోయినా, మీ ఆలోచనల్లో గందరగోళం సృష్టించకూడదు. మీకు ఈ జీవిని హింసించాల్సిన పని లేదు. మీకు రుగ్మత వస్తుందా రాదా అన్నది తర్వాత సంగతి, కానీ మీకు అసలు ఈ జీవిని హింసించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఓ విధంగా ఇది నిస్సహాయ స్థితిలో ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను వేడి ఇస్త్రీ పెట్ట తీసుకుని మీ వెనకబడితే మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, ఇతరుల సాయం అడుగుతారు, అవన్నీ చేస్తారు. కానీ ఒకవేళ మీరు ఒక వేడి ఇస్త్రీ పెట్ట తీసుకుని మిమ్మల్ని కాల్చుకోవటం మొదలెడితే ఇది ఎక్కడికి పరిగెడుతుంది? మీరు ఓ పిల్లాడైనా ఎంతో కొంత డిఫెన్స్ ఉంటుంది, అవునా? ఓ 5-6 ఏళ్ల పిల్లాడికి కూడా ఎంతో కొంత డిఫెన్స్ ఉంటుంది, కానీ దీనికి ఏ డిఫెన్స్ ఉండదు. దీనికి మీరేం చేసినా ఇది దాన్ని అనుభవించాల్సిందే. తప్పించుకునే మార్గమే లేదు. అంటే ఇది గర్భస్థ శిశువును హింసించడం లాంటిది, దాన్ని పొడవడం వంటిది. ఇది అలాంటిదే, అవునా? అన్నింటికన్నా క్రూరమైన హింస. మీరు చేయగలిగిన అతి క్రూరమైన పని మిమ్మల్ని మీరు హింసించుకోవడం, ఎందుకంటే ఇది పూర్తిగా నిస్సహాయ జీవి.
మిగతా వారి విషయానికొస్తే వారెంత నిస్సహాయంగా ఉన్నా వాళ్లకు ఏదో ఒక డిఫెన్స్ ఉంటుంది. అవునా? మీరు నిద్రపోతున్నప్పుడు అతి బలహీన వ్యక్తి కూడా మిమ్మల్ని పొడవగలడు, అవునా కాదా? అలా జరిగింది కదా, ఎవరో బలహీనంగా ఉంటారు, మీరు వాళ్లను దెప్పుతూ పోయారు. ఒకనొక రోజు వారు నిద్రపోతున్నప్పుడు ఇతను వాళ్లను పొడుస్తాడు. అటువంటిదేదో చేయగలరు. ఆఖరికి ఓ చిన్నపిల్లాడు కూడా మీకు ఏదో ఒకటి చేయగలడు. కానీ దీని విషయానికి వచ్చేసరికి ఇది పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉంటుంది. కాబట్టి దీన్ని టార్చర్ చేయనవసరం లేదు. మీకు రుగ్మత వచ్చినా రాకపోయినా, మీకిప్పటికే రుగ్మత వచ్చుంటే, ఇప్పటికే మీరు దాన్ని అంత దూరం తీసుకెళ్ళుంటే, వ్యవస్థకు హాని కలిగి ఉంటే, దాన్ని వీలైనా అన్ని విధాలుగా సరిచేయటం ఉత్తమం. అవును, ఖచ్చితంగా మీ చెత్తను ఆపాలి. కానీ వ్యవస్థకు మందులో, సర్జరీనో, ఇదో అదో ఏదైతే అవసరమో అది చెయ్యాలి. అంతేగాని కేవలం ఆలోచనలతో దాన్ని పోగొట్టాలనుకుంటే, చూడండి, మైండ్తో అది వచ్చేలా చేశారు కాబట్టి దాన్ని మైండ్తో పోగొట్టచ్చు అనుకోకండి. అది సాధ్యమే. నేను అస్సలు సాధ్యమే కాదు అని అనడం లేదు, 100% సాధ్యం కాదనడం లేదు, సాధ్యమే. మీరు అటువంటివి ప్రయత్నించకండి, ఎందుకంటే మీరే పోవచ్చు. యు మే థింక్ యువర్సెల్ఫ్ అవే. అది ఒక స్థాయి దాటిన తర్వాత ఎవరూ ఏమీ చేయలేరు, అవునా? Yes. మీ డాక్టర్ కూడా ఓ స్థాయి దాటితే చేతులు ఎత్తేస్తారా లేదా? మిమ్మల్ని వదిలిపెట్టని వాళ్ళు కేవలం మీ ఇన్సూరెన్స్ వాళ్లే. మిగతా వాళ్ళందరూ ఏదో చోట చేతులు ఎత్తేస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టని వాళ్ళు కేవలం మీ ఇన్సూరెన్స్ వాళ్లే. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. ఖచ్చితంగా మీరు మీ మైండ్ని జీవానికి తోడ్పడేదిగా ఉంచుకోవడం ఖచ్చితంగా మీ బాధ్యతే. మీ మైండ్ ఈ జీవికి తోడ్పడేదిగా ఉండాలి, అవునా కాదా? అది ఈ జీవం కోసం పనిచేయాలి. మొత్తానికి మీ మైండ్ మీ ఉద్యోగి, అవునా కాదా? దాన్ని మీ శత్రువుగా ఎందుకు చేసుకున్నారు? మీ వద్ద పనిచేసేవాళ్ళని బాగా నిర్వహించడం ఎలానో మీకు తెలియకపోతే వాళ్ళు మీ శత్రువులుగా మారతారు. అలా అవరులే అనుకోకండి. ఈ విషయంలో ఏమాత్రం సందేహం పెట్టుకోకండి. అలా జరుగుతుంది, అవునా కాదా? మీరు మీ పిల్లల్ని సరిగా చూసుకోకపోతే వాళ్ళు మీ శత్రువులుగా మారతారు. మారరా? అందులో సందేహం ఏమైనా ఉందా? లేదు, నా కొడుకు అలా కాదు, తను అలా చేయడు, సందేహమే వద్దు, అతను అది చేస్తాడు. మీరు అతన్ని సరిగ్గా చూసుకోకపోతే అతను మీ శత్రువుగా మారతాడు, అవునా కాదా? జీవం ఆ విధంగానే ఉంటుంది. ఇక ఇప్పుడు అసలు మీ మైండ్ అంతటి శక్తివంతమైన, అందమైన, అద్భుతమైన మీ మైండ్ మీ శత్రువుగా ఎందుకైంది? ఇది మనం పరిశీలించాలి. మీకిప్పటికే రుగ్మత ఉన్నా లేదా అది రాబోతున్నా, పరిస్థితి ఏదైనా, మనం దాని గురించి పరిశీలించాల్సిన అవసరం ఉంది, అవునా కాదా? మీరు ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఆలోచనలతో రోగాలు తెచ్చుకోవడం, ఆలోచనతోనే వాటిని పోగొట్టాలనుకోవడం తమాషా కాదు. జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి ఉంటుంది. ఓసారి ఏదైనా రుగ్మత వచ్చిందంటే ఇక దాంతోనే సరిపోతుంది. మీరు హాయిగా కూర్చుని ఇటువంటి ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడానికి కుదరదు. అది అన్నింటినీ లాగేసుకుంటుంది. హాస్పిటల్లో క్యూలో నిల్చునుంటారు, అవునా కాదా? అది తమాషా కాదు, అవునా? అది తమాషా కాదు. ఆ స్థాయికి వెళ్లే వరకు అది ఎంత ఘోరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోరు. మీరెంత ఆరోగ్యంగా ఉన్నా సరే ప్రతి ఒక్కరూ నెలకోసారి మీ పట్టణంలోని పెద్ద హాస్పిటల్కు వెళ్ళి చూడండి. మీరు వెళ్ళి తీరాలి. నిజంగా మీరు వెళ్ళి చూడాలి. ఏదో పైశాచిక ఆనందం కోసం కాదు, మీరు వెళ్ళి చూడాలి మనుషులకు ఏం జరగగలదో. చిన్న చిన్న విషయాల వల్లే వారు పెద్ద నేరాలేమీ చేయలేదు. ప్రతిరోజు వాళ్ళు పొట్టలో కొంచెం ఆమ్లాలు సృష్టిస్తూ పోయారు. అది వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లిద్దో చూడండి. మీరు అన్నీ సరిగ్గా చూసుకున్నా ఓ చిన్న పురుగు మీలోకి వెళ్లే అవకాశం ఉంది. అది సమస్యలు తెచ్చిపెట్టగలదు, ఎవరికి తెలుసు, అవునా?
మీరు అంతా సరిగ్గానే చూసుకున్నారు. అయినా సరే ఓ విమానం ఎక్కారు, అందరూ ప్రజలే అనుకున్నారు, కానీ స్వైన్ ఫ్లూ మీలోకి సోకింది. అక్కడ ఎవరికో ఉండుంటుంది, మీకు తెలీదు. అన్నీ సరిగ్గా చేశాక కూడా 100,000 సమస్యలు తలెత్తగలవు, అవునా? జీవిత స్వభావం ఎటువంటిదంటే, మీరు పాలు తాగినా సరే అది విషంగా పరిణమించగలదు, కానీ మీరు విషాన్ని తాగి చక్కగా జీవించగలగటం గురించి ఆలోచిస్తుంటే మీకు ఆల్ ది బెస్ట్. నేను చెప్పగలిగింది అది మాత్రమే, అవునా కదా? మీరు మంచి ఆహారం తిన్నా అది మీ కడుపులో విషంగా మారగలదు, అలా జరగగలదు. అన్నీ మంచివి తిన్నా అవి విషంగా మారగలవు. అలాంటప్పుడు మీరు విషం తీసుకుని బాగా జీవించాలనుకుంటున్నారా? అప్పుడు నేను మీ అదృష్టం బాగుండాలని మాత్రమే కోరుకోగలను, ఎందుకంటే అటువంటి వారికి మరో మార్గమే లేదు, అవునా? మీరు విషాన్ని సృష్టిస్తూ మంచిగా జీవించాలని ఆశపడుతూ ఉంటే మీకు ఎంతో అదృష్టం అవసరం. మేము నక్షత్రాలన్నింటినీ మీకోసం ఓ రేఖ మీదకి సమలేఖనం చేయాలి, నక్షత్రాలన్నీ లైన్లోకి వచ్చేలా చేయాలి, లేదంటే జీవితంలో జరగదు, మీ జీవితమే పోతుంది. కాబట్టి దయచేసి మీ మైండ్ని లైన్లో పెట్టుకోండి, అది మీకోసం పనిచేయాలి, మీకోసం అందమైన పనులు చేయాలి, అసహ్యమైనవి కాదు. మీ మైండ్ అసహ్యమైనవి ఎందుకు చేస్తుంది? నిరుత్సాహం, కోపం, ద్వేషం ఇవన్నీ మీరు తాగే విషాలు, కానీ మీరు ఎదుటివారు చనిపోవాలని ఆశిస్తారు. జీవితం ఆ విధంగా పనిచేయదు. విషం మీరు తాగితే మీరు మాత్రమే చనిపోతారు, మరొకరు కాదు. తనంటే ద్వేషం, తను పోవాలి, తను పోవాలి అంటే పోయేది మీరే, తను కాదు, అవునా? మీరు విషం తాగి మరెవరో చనిపోవాలని ఆశిస్తే అది ఆ విధంగా పనిచేయదు. కాబట్టి మీరు ఈ విషయం సరిచేసుకోవాలి. మీ మైండ్ మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు చేస్తున్న ప్రతిదాని నుండి విరామం తీసుకోండి, అదేదైనా సరే. అర్థమైందా? మీ పని, మీ కుటుంబం, మీ చెత్త, ప్రతిదాని నుండి విరామం తీసుకుని ఒక సరైన ప్రదేశానికి వెళ్ళి కావాలంటే ఇక్కడికి రావచ్చు, లేదా ఇండియా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళండి. దీని గురించి ఏదో ఒకటి చేయండి. ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు దీన్ని సరిచేయండి. ఒకచోట కూర్చుని దీని గురించి మీరేం చేయగలరో చూడండి. ఎందుకంటే ఓసారి ఈ ప్రపంచంలో నివసిస్తున్నారంటే అయితే మీరు మీకు ఏదైనా మంచి చేసుకోవాలి, లేదా 10 మందికి ఏదైనా మంచి చేయాలి. అయితే మిమ్మల్ని ఆనందంగా ఉంచుకోవాలి, మిగతా వారి గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు, కనీసం మీ వరకన్నా సంతోషంగా ఉండండి, అది పర్వాలేదు. లేదా మీ చుట్టూ ఉన్నవారి కోసం మంచి పని చేస్తుంటే అది పర్వాలేదు. కానీ ఎవరైతే తనకు గాని తన చుట్టూ ఉన్నవారికి గాని ఏ మంచి చేయడం లేదో, తనొక మనిషినని చెప్పుకునే అర్హత తనకి లేదు, అవునా? ప్రకృతి మీలో ఆ మాత్రం ఎరుకను, మేధస్సును పెట్టింది, అవునా? అవునా? బహుశా మీరు ఈ ప్రపంచంలో గొప్ప పనులేవో చేయలేకపోవచ్చు, అది పర్వాలేదు, కనీసం సౌమ్యంగా నడుచుకోండి, అంత మాత్రం చేయగలరు, అవునా? మీరు బయట ప్రపంచం మొత్తానికి సేవ చేయలేకపోవచ్చు, అది పర్వాలేదు, కనీసం ఆనందంగా ఉండండి. మీరిక్కడ ఆనందంగా ఉంటే ఉన్నట్టుండి ప్రపంచం మొత్తం మీకు అందంగా కనబడుతుంది. ఓసారి ప్రపంచం మొత్తం అందంగా కనబడితే సహజంగానే మీరు ప్రతిదాన్ని ప్రేమగానే చూస్తారు. ఇది సహజంగానే జరుగుతుంది, అవునా? దిస్ ఇస్ నేచురల్ ప్రాసెస్, ఇస్ ఇట్ సో? మీరు ఇక్కడ చాలా ఆనందంగా నడిస్తే మీరు దేన్ని చూసినా అది మీకు అందంగానే కనబడుతుంది. ఓసారి మీకు ప్రతిదీ అందంగా కనబడితే మీరు సహజంగానే చూసే ప్రతిదాన్ని ప్రేమతోనే చూస్తారు, మీరు ధన్యులవుతారు. కావలసింది అది మాత్రమే. ఒకవేళ మీరా విధంగా లేకుంటే కొంత విరామం తీసుకుని మీపై మీరు పనిచేసుకోవడానికి ఇది సమయం కాదా? లేదు లేదు, నేను ముఖ్యమైన పని చేస్తున్నా, మీరు ఏ ముఖ్యమైన పని చేయడం లేదు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో మీరు ఎవరు అనేది అభివ్యక్తం అవుతుంది, అవునా? వ్యక్తమయ్యేది మీ మంచి ఉద్దేశాలు కాదు, మీరు చేసే ప్రతి దాంట్లో మీరెవరన్నది వ్యక్తమవుతుంది. మీ బుర్రలో విషం ఉంటే మంచి ఉద్దేశాలతోనే మీరు ప్రపంచంలోకి విషాన్ని చిమ్ముతారు, ప్రపంచంలో జరుగుతున్నది అదే.
ఈ ప్రపంచానికి చెడు ఉద్దేశాల కంటే కూడా మంచి ఉద్దేశాల వల్లే ఎక్కువ హాని జరుగుతుంది, అవునా కాదా? 1934లో అడాల్ఫ్ హిట్లర్ స్పీచ్ ఇచ్చాడు హాంబర్గ్లో. ఆయన ఏమన్నాడంటే, నేను మా తాత ముత్తాతల బాధ్యత నిర్వర్తిస్తున్నాను అన్నాడు. ప్రజలను పట్టుకుని గ్యాస్ ఛాంబర్లకు ఎందుకు పంపుతున్నావు అని ప్రజలు అడిగినప్పుడు ఆ జవాబిచ్చాడు, మీరు ఇది అర్థం చేసుకోవాలి, అతను అబద్ధం చెప్తున్నాడని నేను అనుకోవడం లేదు, అతను నిజంగానే అలా అంటున్నాడు. అదే అతి ప్రమాదకరమైన విషయం. అతను అబద్ధం చెప్పడం లేదు, తాను చేస్తున్నది మంచని నమ్ముతున్నాడు. వాళ్లకు అంత బలాన్నిచ్చేది అదే. చాలా కొద్ది కాలంలోనే దేశం మొత్తాన్ని వ్యవస్థీకరించిన విధానం, అందరూ తన నమ్మకాన్ని నమ్మేలా చేయడం అనేది సాధారణ విషయం కాదు, అదొక అసాధారణమైన వ్యవస్థీకరణ కదా. ఎందుకంటే అతను దాన్ని 100% ఒప్పని నమ్మాడు, అలాగే తాను ప్రపంచానికి చేయగల అతి ఉత్తమమైన పనిని చేస్తున్నానని నమ్మాడు. కాబట్టి ఈ మంచి ఉద్దేశాలు ప్రపంచాన్ని రక్షించలేవు. మీరు ఎలా ఉన్నారు అనేదే ఇక్కడ ముఖ్యం. మీరు ఎలా ఉన్నారు అనేది మారేది మీరు ఆనందంగా శ్వాసిస్తూ నడుస్తూ జీవిస్తూ ఉండగలిగినప్పుడే. ఈ ఒక్క విషయం మీరు చేయలేకపోతే మీరు చేసే మిగతావన్నీ కేవలం విషమే అవుతాయి. మీలో మీరు ఆహ్లాదంగా ఉన్నప్పుడే మీ చుట్టూ ఉన్న ప్రతిదాని గురించి ఆహ్లాదంగా అనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రతిదాని గురించి ఆహ్లాదంగా అనిపించినప్పుడే మీరు మీ చుట్టూ ఉన్న జీవం పట్ల ఒక విలువ ఇంకా మర్యాదతో నడుచుకుంటారు. లేదంటే మీలో ఎంత నైతికత ఉన్నా, మీరెన్ని గ్రంథాలు చదివి గుర్తుపెట్టుకున్నా, మీరు అతి ఘోరమైన పనులే చేస్తారు. కాబట్టి ఓ మనిషికి ప్రాథమికంగా మొట్టమొదటి బాధ్యత ఏమిటంటే తానిక్కడ ఎలా ఉంటున్నాడు అనేది. How he sits here. మీరు ఇక్కడ ఆనందంగా ఉంటున్నారా, లేదా మీరు మీ బుర్రలో విచారాన్ని సృష్టిస్తూ ఉన్నారా? ముందుగా మీరు సరిచేయాల్సిన విషయం ఇదే, దాని తర్వాతే మిగతావన్నీ. ఎందుకంటే ఇది లేనిదే మిగతాదేమీ పనిచేయవు. దయచేసి గమనించండి, మీరు చాలా విచారంగా ఉన్నప్పుడు ఎప్పుడూ వచ్చే ఆలోచన జీవితాన్ని ముగించాలనుకుంటారు. ఆ దిశగా చర్యలు తీసుకోరు, కానీ ఆ ఆలోచన అయితే వస్తుంది, అవునా? వస్తుందా రాదా? ఇది ప్రయత్నించి చూడండి. 24 గంటలు విచారంతో ఉండండి. మీరు ఎప్పుడూ టీవీతోనో పుస్తకాలతోనో ఫ్రెండ్స్తోనో ఏదో ఒక దాంతో వినోదాన్ని పొందుతూ ఉంటారు. అలా చేయకుండా 24 గంటలు విచారంలో మునిగిపోయి ఉండండి. 24 గంటల్లో మీకు జీవితాన్ని ముగించాలనే బలమైన ఆలోచనలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే విచారాన్ని ఎవరూ కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు భరించలేరు. కొన్ని నిమిషాలు దాటిందంటే మీకు ధ్యాసమళ్లింపు అవసరం, లేదంటే మీకు పిచ్చెక్కుతుంది, అవునా? మీ జీవితంలో ప్రస్తుత పరిస్థితి ఏదైనా సరే, ఏదైనా సరే, మీ జీవితంలో ప్రస్తుతం ఏం జరుగుతున్నా సరే, బహుశా ఈ సత్సంగానికి వచ్చేటప్పుడు మీరు అన్నీ కారులో సర్దుకుని వచ్చారేమో, తిరిగి వెళ్ళడానికి ఇల్లే లేదేమో. ఒకవేళ మీరు మెచిగన్ నుంచి వచ్చినట్లయితే, మిమ్మల్ని కాదు, సరేనా? జోక్ చేస్తున్నానంతే. లేదా ఇంకేదో జరుగుతూ ఉండొచ్చు. జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. అది ఏదైనా సరే, పుట్టినప్పటి కంటే ఇప్పుడు మీరు బానే ఉన్నారు, అవునా? మీరు ఏమీ లేకుండా వచ్చారు, కనీసం ఇప్పుడు మీకు ఏదో ఒకటి ఉంది. మీరు లాభంలోనే ఉన్నారు. జీవితంలోని అందాన్ని గమనించండి. మీరు అసలు ఏమీ లేకుండా వచ్చారు, ఏం జరుగుతున్నా సరే మీరు లాభంలో ఉన్నట్టే, నష్టంలో కాదు. సో యూ కెనాట్ కంప్లైన్, ఇజంట్ ఇట్? సో ఆలోచనలతో మీ రోగాన్ని పోగొట్టే ప్రయత్నం చేయకండి. మీ ఆలోచనల్లో విచారాన్ని పోగొట్టండి. మీరు మీ విచారాన్ని పోగొడితే రుగ్మత ఉన్నా లేకున్నా మిగతావి అప్పుడు చూడొచ్చు.